పెద్దలు, ఉత్తర తెలంగాణలో సీనియర్ నాయకులు ఒకరైన మాజీ శాసనసభ్యులు ప్రస్తుత బీఆర్ సభ్యత్వ శ్రీ బాజిరెడ్డి గోదర్ గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తాను. అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, గౌరవ పెద్దలు, సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ గారికి స్వాగతం, సుస్వాగతం. మన జగిత్యాల ముద్దు బిడ్డ జడ్పీ చైర్పర్సన్ సోదరి దావ వసంత గారికి, అదేవిధంగా గౌడ్ గారు, బంగారు గౌడ్ గారు మాజీ ఎమ్మెల్సీ వారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా గ్రామ ఎంపీటీ, అదేవిధంగా మంచి ఆశీస్సులు దువా ఇవ్వడానికి వచ్చిన మా మైనార్ హలో ఫోన్ నరేషన్ నరేషన్ గిట్ల 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 బోనా జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం అందించాలి. కేసీఆర్ గారి నాయకత్వం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఇప్పుడు జడ్పీ చైర్మన్ గా ఉన్న గౌరవనీయులు సోదరి జడ్పీ చైర్మన్ కావు. చాలా గొప్ప చరిత్ర గల గ్రామం ఇక్కడ. ఆ చరిత్ర ఉంది కాబట్టి ఇక్కడ నుంచే మనం విజయ డంక ఆప్షన్ గారికి, పిఎస్సిఎస్ డైరెక్టర్ గారికి, సురేష్ గారికి, చాలా మంది పెద్దలు ఉన్నారు ఇక్కడికి వచ్చిన. ఇక్కడ వచ్చినటువంటి మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం మనం అందరం కూడా జడ్పీటీసీగా నిలుచుంటే ఎంపీటీసీగా రాజన్నను, జడ్పీటీసీగా నన్ను ఆశీర్వదించి మీరు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసినారంటే మీ యొక్క ఆశీర్వాదం, మీరు చేసినటువంటి మేలు ఎప్పటికీ మర్చిపోవద్దని చెప్పేసి మన సంజయ్ అన్న గారి వారి మార్గదర్శకత్వంలో ఈనాడు సంజయ్ అన్న గారి సహకారంతో ఇక్కడ పొలాసలో హిస్టారికల్ టెంపుల్, మన పౌలస్థేశ్వర ఆలయం, దానికి కూడా వారి సహకారంతో 30 లక్షల రూపాయల కాంపౌండ్ వాళ్ళు నిధులు కేటాయించుకొని మరి కాంపౌండ్ వాళ్ళు కూడా మనం స్టార్ట్ చేసుకున్నాం. మరి ఇన్ని సంవత్సరాలు కలిగినా చాలా మంది ప్రజాప్రతినిధులు వచ్చారు కానీ ఎప్పుడు కూడా మరి పొలాస గ్రామంలో ఉన్నటువంటి ఒక పురాతనమైన టెంపుల్ మరి ఇబ్బంది కలగకుండా ఉండాలని చేయలేదు. చాలా కమ్యూనిటీలు ఉంటాయి ఇక్కడ, ఉన్నూరు గారు కావచ్చు, గొల్లవాళ్ళు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఒక్కటి తక్కువ కాకుండా పద్మశ అనేక అన్ని రకాల కుల సంఘాలు కూడా అందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా అందరూ మా వాళ్ళే. ఎమ్మెల్యే గారు దాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మించడానికి డబ్బులు కూడా కేటాయించడం జరిగింది. పూర్తి స్థాయిలో జరిగే విధంగా చేసే పార్టీ ఉన్నది అని అంటే అది కేవలం గులాబీ కండువ కప్పుకున్న నాయకులు మాత్రమే చేయగలుగుతారు. తప్పే వస్తారు, మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత ప్రజలను మర్చిపోతారు. ఇలా చూస్తున్నారు, రైతులకు కరెంటు లేదు, నీళ్లు లేవు, మరి ఎంత కోసపడుతున్నారో మీ అందరు కూడా ఎరుకైతున్నారు. ఇళ్లలో ఉందామంటే ఎండాకాలం కరెంటు పోతుంది. అంటే మార్పు అంటే మరి మార్పు ఇది కాదు, ఆనాటి రోజులు తెచ్చిండే నిజంగా కూడా ఆనాటి రోజులు తీసుకొచ్చిన 15 ఏళ్ల కింద కరెంటు ఉండపో, నీళ్లు ఉండపో. ఆ విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం మరి అది చేయడం మంచిది కాదు. నీళ్ళిచ్చి మరి ప్రజలను ఆదుకోవాలి తప్పకుండా. కేసీఆర్ గారు 15 ఏళ్ల పాలన ఇక్కడ కూడా ఒక గుంట ఎండిపోకుండా ఏ విధంగా ఆదుకుంటూ గెలవస్తామో ఓడతామో అనే తర్వాత కాకపోతే కార్యకర్తను కాపాడుకోవాలని అటువంటి నాయకుడు మనకు కావాలన్నా అధికారం కోసం పాకులాడే నాయకుడు కావాలన్నా పులాస గ్రామ ప్రజలందరూ కూడా మరి సంజయ్ అన్న గారు, కవిత గారు, కేసీఆర్ గారు, మేమందరం కూడా మీకు చేసిన సేవలన్నీ కూడా మరి మర్చిపోవద్దు. మళ్ళా కూడా ఎంపీ అభ్యర్థిని గెలుచుకుంటే సంజయ్ అన్నకు తోడుగా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మనకు ఎంపీ గారు ఉంటే ఇంకా బలం ఉంటుంది. ఢిల్లీలో మన గోసాలు మన బాధలన్నీ కూడా గలమ వినిపించే నాయకుడు ఉండాలంటే మన బాజిరెడ్డి అన్నను తప్పకుండా మీ అందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా కూడా అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి తప్పకుండా మన సంజయ్ అన్న గారి అధ్యక్షతన బిఎల్ఎన్ గార్డెన్ లో మరి సమావేశం ఉన్నది. మీ అందరూ కూడా తప్పకుండా విచ్చేసి లక్ష్మక్క.
గారు నాకు వ్యక్తిగతంగా 1996లో ప్రత్యక్షంగా చూడడం జరిగింది. నాకు 93 నుంచే పేరు వింటున్నా. అప్పటికే వారు సీనియర్ లీడర్ ఎప్పటికో. వారు రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉంటూ అప్పుడు 96లో మెట్పల్లిలో రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినప్పుడు చాలా పెద్ద ఆశ్చర్యకరణతో వచ్చినప్పుడు నేను మొట్టమొదటిసారి నేను ఆశ్చర్యపోయిన వారికి ఎంత ప్రజాదరణ ఉన్నదని చెప్పి నేనేం చెప్పే దగ్గర దగ్గర 30 ఏళ్ళ కింద ముచ్చట. అప్పటికే ఒక యువకునిగా మంచి ప్రజాదరణ ఉండి ఆ తర్వాత నేను కూడా కొంత రాజకీయ కుటుంబాలకు వచ్చిన కాబట్టి దగ్గర నుండి చూస్తుంటే సంతోష్ రెడ్డి గారు అని పరిశ్రమలు ఫైనాన్స్ మంత్రి ఉండే ఆరుగురులో పెద్ద లీడర్ అందరూ నిజామాబాద్ జిల్లాలో నిర్మించేవాడు వారిని ఓడిచ్చారు. అటు తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశంలో మంత్రి ఉండే అది బాన్సవాడ ఆ మూలకు సారేమో ఈ మూలకు ఈడికలు తీసుకుపోయి కాంగ్రెస్ టికెట్ చక్కడి నిలబడడం అంటే వారిని ఓడిచ్చారు. ఆడికలు వచ్చినాక మన కేసీఆర్ సార్ పిలిచి నువ్వైతేనే డి శ్రీనివాస్ ఓడియగలతో ఒక మాజీ మంత్రి బాగా సీనియర్ నాయకుడు పిసిసి అధ్యక్షుడు అంటే పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు ఎవరితో పోటీ పడుతున్నావు వాళ్ళ నాన్నను మాజీ మంత్రిని కూడా నిజామాబాద్లో మట్టి కనిపించిన గొప్ప వ్యక్తి మన బాలిరెడ్డి గౌతమ్ గారు. ఇది ఈ రకంగా ఒక సామాన్య కార్యకర్త నుండి సర్పంచ్గా మండల్ ప్రెసిడెంట్గా 4 సార్లు శాసనసభ్యుడిగా మొన్న ఎవరైతే వారి మీద పోటీ పడి కొద్దిగా టికెట్ వారిని కూడా ఓడించారు అబ్బుబోర్ రెడ్డి కూడా. ఇక ఊకి ఓడించడం పోలేసరికి ఒకసారి చిన్నగా అట్లా బ్రేక్ పడ్డది తప్ప ఎన్నికలతో ఇన్నిసార్లు ప్రజలతోటి మంచి సత్సంబంధాలు ఉండి సామాన్యులతోటి రైతులతోటి ముఖ్యంగా ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి వ్యవసాయం అంటే ఎంతో తెలిసిన ఒక కాపుదన వ్యక్తి ఈరోజు వచ్చి ఎవరు ఇంత పెద్ద ఎత్తున ఈ రకంగా రాజకీయాలకు వచ్చారు అలాంటి వ్యక్తిని గుర్తించారు. మరి నాది అంతర్గామం మా అంతర్గామం గురించి కూడా చెప్తారు ఒక 10 కుటుంబాలు పోయి వాళ్ళ సగ్రామం చీమని పెళ్ళికాడ సెటిల్ అయినా అని చెప్పి మా ఆకలికి ఇస్తే చెప్తామండి మా వాళ్ళ బిడ్డలు కూడా మనూరికే ఇచ్చారు ఇక్కడికి వాళ్ళు కూడా చెప్తారు మనోళ్ళంతా ఆనే ఉన్నారు సార్ అంటే మీతో నేను కూడా కలిసిన ఇదివరకు కూడా పరిచయం చేసుకున్నాడు అంటే ఆ గ్రామానికి కూడా గుర్తింపు తీసుకొచ్చారు వాళ్ళు వచ్చి మనకు చెప్తా ఉంటారు ఇక్కడ నుంచి. అంటే ఈ రకంగా అమ్మగారు ఆడదానిక చుట్టాలు ఉన్నాయి జర జయితాలు తక్కువ అనుకున్నాను ఒక్కసారి అలాగనే మొన్న ఆడికి వెళ్ళి అంతకుముందు వారి మెనగోడలు గోవిందపల్లి ఉంటుంది నాకు తెలుసు ఒకసారి ఏదో పని ఉంటే చెప్పింది నాకు ఇవాళ ఇక్కడ రాగానే ఒక అవాచి కట్టేవాళ్ళు నాకు 6 మూడు అందరికీ చెప్తున్నా నా బిడ్డనీడికి ఇచ్చినా నీకెందుకు నేను ఉన్నా అని చెప్పి ఒక ఊరికి వచ్చింది. అంటే మనం అనుకుంటాం ఎక్కడో కదా శివనపల్లి ఎక్కడికి వెళ్ళాం అనుకుంటాం కానీ వారికి ఉన్న ఇన్ని 4 దశాబ్దాల రాజకీయ చరిత్రతోటి ఇక్కడ దానిక కూడా వారికి పరిచయాలు ఉండడం నిజంగా ఆనందదాయకం. మరి వారి బంధువులు మిత్రులు రాజకీయంగా కూడా చాలామంది సత్సంబంధాలు ఉంటాయి వారికి. మరి ఈ రకంగా అటువంటి అభ్యర్థిని ప్రకటించడం మనకు గర్వ కారణం. తప్పకుండా వారి గెలుపుకు మనందరం కూడా సమిష్టిగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ సీనియర్ నాయకులు రైతు నాయకులు ముఖ్యంగా వ్యవసాయం అంటే ఎద్దు వ్యవసాయం అంటే జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారు అదేవిధంగా డాక్టర్ సంజయ్ గారు ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ గారు శ్రీ రాజు గారు ఎక్స్ఎంపీపీ మన ముఖ్యమైన ఈ గ్రామం పులాస గ్రామంలో నాకు కొత్త ఈ గ్రామం కొత్త ఫస్ట్ టైం రావడం జరిగింది. నేను మా అన్న చెప్పాడు సంజయ్ అన్న అక్కడ పోటీ చేసి గెలిచిండు ఇక్కడ పోటీ చేసి గెలిచిండు తీసుమార్గం నేను కాదు నేను ప్రజలు గెలిపించాను నన్ను నేను గెలవలే ప్రజలు గెలిపించాను ప్రజలు గెలిపించిండు కాబట్టి ఇవాళ గౌరవ కేసీఆర్ గారు మన రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అని అనిపించి బాజిరెడ్డి గారు మీరు నిజామాబాద్ పార్లమెంటరీ పోటీ చేయండి అన్నప్పుడు అన్న సార్ నేను మా జిల్లా నుండి కొత్త పాతని కానీ కరీంనగర్ ఉంటుంది కదా సార్ నాకు దెబ్బలు మరి రోడ్ల ఉందంటే నీకు ఎందుకు లేను పో మన మంచోళ్ళు ఉందని చెప్పినారు. అదృష్టమైందంటే ఇతర పార్టీ అభ్యర్థుల కంటే మన పార్టీ శాసనసభ్యులు 3 ఉన్నారు నాకు మన పార్టీ శాసనసభ్యులు 3 డాక్టర్ సంజయ్ అనే జీతాల నుంచి మరో డాక్టర్ సంజయ్ మరియు వాళ్ళ ఫాదర్ మన జిల్లా అధ్యక్షులు విద్యాసాగరన్న 1 బాలకొండ 1 3 కూడా మన శాసనసభ్యులు ఉన్నారు. అదేవిధంగా నా కన్సర్న్ నాకున్నది నిజామాబాద్ రూరల్ 4 ఇంకా మిగిలిన ఏంటంటే ఇంకా 3 మన నాకు నా జిల్లా కాబట్టి మన జిల్లా కాబట్టి తెలుసు నాకు నా గురించి తెలుసు ఇతర వ్యక్తులకు అట్లా లేదు పరిస్థితి ఇతర వ్యక్తులకు ఆ పరిస్థితి లేదు. ఒక వ్యక్తి అయితే 5 ఏళ్ళ కింద మీ గ్రామంలో
చాలా మంది ఓట్లు వేసిండ్రు. అధ్యక్ష వశాత్తు గెలిచిండు. గ్రామానికి ఒకసారి కూడా రాలే అని చెప్తున్నారు చాలామంది. ఇంత పెద్ద గ్రామంకు రాకపోవడం ఇక వాళ్ళ కర్మ అది, అందు నేనేం చెప్పలేను కానీ వాళ్ళ కర్మ. మనకున్న 28-29 మండలాల్లో ఈ మండలి కూడా రాకపోతే అదేం వ్యక్తో ఆయన ఏమి ఎంపీ నాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఈ గ్రామానికి వచ్చిన సందర్భంగా చాలామంది యువకులు చెప్పారు, సార్ మీరు గెలిపిస్తే మేము ఫస్ట్ మా గ్రామానికి రావాలి, తప్పకుండా ఈ గ్రామానికి వస్తాం తెలంగాణ. కేంద్ర దేవాలయం గెలిచిన తర్వాత ఫస్ట్ ఈ గ్రామానికి వస్తాను. నేను పూర్తి సాగర్ మంది వేస్తా అమ్మా సంజయ్ గారికి కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. నాకున్న సీనియారిటీలో భాగంగా నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాలేదు, ఫస్ట్ టైమే ఎంపీపీ కాలేదు. నా గ్రామంలో 7 ఇయర్స్ పోలీస్ పట్టలు చేసిన వచ్చవనిపల్లి గ్రామంలో పోలీస్ పట్టలు చేసిన మళ్ళీ సర్పంచ్ గెలిచాడు, ఓట్లు వేయరు అడిగి దాన్ని ఇండా సర్పంచ్ అడిగి. నా గ్రామంలో 2 సార్లు ఎంపీపీ అయినా, సొసైటీ చైర్మన్ ఇండా అయినా, నేను రిజైన్ చేసిన దానికి ఏపీఎస్ఎఫ్సి డైరెక్టర్ అయినా నేను 1 ఇయర్, తర్వాత 4 సార్లు ఎమ్మెల్యే అయినా కానీ నాకున్న అనుభవంతో చెప్తున్నాను మీకు. వ్యక్తిని బట్టి నేను గుర్తుపడతా ఈ వ్యక్తి ఏంది అనేది, అంటే మానసిక వైద్యంలో తయారైపోయాను నేను, ఎమ్మెల్యే కాదు నేను. కాబట్టి నా రిక్వెస్ట్ ఒకటి మీ అందరికి కూడా, చాలా మాట్లాడింది కాబట్టి ఎక్కువ మాట్లాడదలుచుకుని నేను మీ అందరికీ మనం చేస్తున్నాం. గ్రామం పాత తాలూకా ఇది, సోన్ తర్వాత అగ్రహారం ఇది, మరి ఈ యొక్క పులాస గ్రామం. మైనారిటీస్ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, అన్ని వర్గాల వాళ్ళు చాలా ఉంటారు ఇక్కడ. మీ అందరికీ మనం చేస్తున్న ఒకటే మాట, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి ఇక్కడ. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదం వల్ల వారు నన్ను క్యాండిడేట్గా లభించింది కాబట్టి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. మరి ఆ అవకాశం నేను ఉపయోగించుకొని తప్పకుండా మీరు ఆశించిన విధంగానే ఎక్కువ సేవ మీకు చేస్తానని మనవి చేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ఇంకా అక్కడ బేలన్ గాడ్లు చేస్తున్నా. కారు గుర్తుకే జై తెలంగాణ. కేసీఆర్ చేసిన హానిలే ఉన్నది, ఇప్పుడు గెలిచిన ఆయన ఒక కారు చేరే ఒక బస్సు ఉచితంగా వచ్చింది.